ఇది చాలా బాధాకరమైన ఇన్సిడెంట్. ఇది తెలిసిన రోజు నేను ఈరోజు వరకు కూడా నేను నాకు అంటే ఫుల్ డే నేను ఒక రోజు మొత్తం పడుకోలేదు, నెక్స్ట్ డే కూడా పడుకోలేదు. నాకు అది అంటే అది కంప్లీట్ అది నన్ను చాలా డిస్టర్బ్ చేసింది 2 రోజులు. నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇది. సో ఇప్పుడు ఇంట్లో కూర్చోవాలన్నా కూడా భయం వేసే స్టేజ్లో కనబడుతుంది. మా మిస్సెస్ కూడా 2 డేస్ డిస్టర్బ్ అయిపోయి పడుకోకుండా కూర్చున్నాను. సో నువ్వు తల్లి ప్రియాంక ఎక్కడున్నావు కానీ క్షమించు మమ్మల్ని అందరినీ. ఇలాంటిది జరగకూడదు ఫ్యూచర్లో. దీన్ని పెద్ద ఎత్తున చర్యలు తీసుకొని ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగనివ్వకుండా చూడాలి. సో వాళ్ళ కుటుంబ సభ్యులకి నా సంతాపం తెలియజేస్తున్నాను. అలా చేసిన వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డెఫినెట్లీ వాళ్ళకి చాలా పెద్ద ఎత్తున పనిష్మెంట్ ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళని ఉరితీయాలి లేదా షూట్ చేసి చంపేయాలి. నేను ఈ ఇన్సిడెంట్ అనేది చాలా డిస్టర్బ్ చేసింది నన్ను. సో నిజంగా సొసైటీ ఎటు వెళ్తుందో ఎవరికి ఏం తెలియట్లేదు. ఇది మీ అందరి బాధ్యత, ప్రెస్, మీడియా, ప్రేక్షకులు అందరూ దీన్ని బాధ్యత వహించి అందరూ జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.